సోషల్ పోస్ట్ హెల్త్ మీడియా వరల్డ్కి నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం నాకు. ఈ వైద్యంలో భాగంగా ఈరోజు మనం అడ్డసరమాకు గురించి తెలుసుకుంటాము. ఈరోజు అడ్డసరమాకు మన మామిడాకును పోలి ఉంటుంది. మామిడాకు అంత దళసరిగా ఉండదు, పలుచగా ఉంటుంది. దీన్ని చాలా పొలాల్లో కంచికి వాడతారు. కంచికి వేడి కంచికి చుట్టూతో పొలాలు కంచికి వాడతారు. ఈ అడ్డసరమాకు మనకి ఎప్పుడైతే మనకి అనుకోకుండా ఏదైనా దెబ్బ తగిలితే ఈ రసం పిండగానే బ్లడ్ అక్కడితో కట్టడిపోతుంది అని అందరికీ ఐడియా ఉంది. దాంతోపాటు ఈ అడ్డసరమాకుని ఆస్తమాలో ఆస్తమా పేషెంట్కి ఉదయం సాయంత్రం డికాషన్ కింద చేసి దీన్ని తేనెతో కానీ తాటి బెల్లంతో కానీ పాత బెల్లంతో కానీ డికాషన్ కింద చేసి ఇవ్వటం వలన ఆస్తమా రోగుల్లో వచ్చే కఫ సమస్యలు ఏవైతే ఉంటాయో కఫాన్ని కట్ చేసి వాళ్ళ బ్రీతింగ్ని ఫ్రీ చేస్తుంది. స్లో స్లోగా ఆస్తమా నుంచి బయటపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు అడ్డసరం ఆకులో ఉన్న గుణం ఏమిటంటే మనకు తెలియకుండా ఎక్కడి నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతున్నా నోటి నుంచి కానీ ఈ యానల్ రీజియన్లోంచి కానీ కొంతమంది మలాశయ ద్వారాల ద్వారా బ్లడ్ బ్లీడ్ అవ్వటం జరుగుతుంది. పైల్స్ అయినా కావచ్చు, కొంతమందికి ఏంటంటే జీర్ణాశయ కోశాల్లో కొళ్ళ వలన బ్లడ్ బ్లీడ్ అవుతుంది. ఆ జీర్ణాశయ కోశంలో ఉన్న బ్లడ్ బ్లీడ్ అయినా కొంతమంది లేడీస్లో మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్లో 3rd డే దాటిన తర్వాత 4th 5th డే కూడా ఓవర్ బ్లీడింగ్ విపరీతంగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకు కూడా అడ్డసరమాకు పౌడర్కి అడ్డసరమాకు మార్కెట్లో మన ఆయుర్వేద దుకాణాల్లో మనకి దొరుకుతుంది. ఇది అడ్డసరం పౌడర్ అంటారు. దీన్ని అడుసా అని కూడా పిలుస్తారు. ఈ పౌడర్ని ఒక చెంచా చూర్ణాన్ని వేడి నీటిలో మరిగించి ఫిల్టర్ చేసుకుని దాని సమపాడలో కండచక్కెర కలిపి కండచక్కెర లేని వారు మనకి ఇంట్లో దొరికే పంచదారని కూడా కలుపుకోవచ్చు. దొరకని పక్షంలో పంచదార కలుపుకోండి. అది తీసుకోవటం వలన వెంటనే ఈ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఊపిరితిత్తుల్లో విపరీతమైన ఇన్ఫెక్షన్ ఉండటం వలన బాగా దగ్గి వాళ్ళ నోట్లోంచి పడే బ్లడ్ను కూడా ఇది వెంటనే ఉదయం సాయంత్రం ఇవ్వగానే ఆ బ్లడ్ బ్లీడింగ్ను కూడా ఆపేస్తుంది. కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళే లోపు ఈ బ్లడ్ బ్లీడింగ్స్ ఏవైతే వస్తాయో దీన్ని అరికట్టే గుణం ఈ అడ్డసరమాకు ప్రతి ఇళ్లలో ఉంచుకోదగ్గది. కఫ సమస్యలకు ఇది అడ్డసరమాకు తేనె కలిపి తీసుకోవటం వలన ఈ కఫాన్ని చిక్కపరచకుండా లైట్గా చేసే గుణం అడ్డసరమాకు ఉంది. దీన్ని చాలా ఇళ్లలో కొంతమంది బయట ఆరుబయట పెంచుకోవటం జరుగుతుంది. ఇది ఆరుబయట పెంచుకుంటాం వలన బయట వచ్చే ఎండను కూడా ఆపే గుణం దీనికి అడ్డసరమాకు ఉంది. దీన్ని అడ్డసరమాకు చాలా ఆయుర్వేద సిరప్పుల్లో దగ్గు సంబంధించిన కఫానికి సంబంధించిన సిరప్పుల్లో అడ్డసరమాకు మనకి దొరకడం జరుగుతుంది. ఆయుర్వేద దుకాణాల్లో అడ్డసరంని వాసారిష్టాన అనే పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ సిరప్ రూపంలోనైనా కూడా మనకి ఆ సిరప్ రూపంలో తీసుకున్న దానికి కఫ సమస్యలు తగ్గుతాయి, కానీ ఓవర్ బ్లీడింగ్ సమస్యలు తగ్గవు. ఈ ఓన్లీ ఈ ఆకు పౌడర్ని మీరు డికాషన్ కింద తీసుకోవటం వలన ఈ నెలసరిలో వచ్చే 4, 5, 6 రోజుల్లో వచ్చే ఆ ఓవర్ బ్లీడింగ్ని అరికట్టుకోవచ్చు. అది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది, కానీ ఓవర్ బ్లీడింగ్ ఇన్స్టెంట్గా ఆపే గుణం దీనికి ఈ అడ్డసరం ఆకు ఉంది. ఈ అడ్డసరం ఆకు మనకి కఫం ఎక్కువగా దగ్గి ఈ త్రోట్లో రప్చర్ అయిపోయి బ్లడ్ వచ్చే వాళ్ళకు కూడా ఈ అడ్డసరం ఆకు డికాషన్ తీసుకుంటాం వలన ఈ బ్లడ్ బ్లీడింగ్కి రప్చర్ అయిపోయిందని తగ్గిస్తుంది. మరి ఊపిరితిత్తుల్లో ఆ పేరుపోయిన కఫాన్ని కట్ చేసి దాన్ని లైట్ చేసి మనకి ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది. ఈ పౌడర్ని చిన్నపిల్లలకైతే 1/4 స్పూను అంటే స్పూన్లో సగంలో సగం 1/4 తేనెలో రంగడించి నాకిపించటం వలన అధిక శ్లేష్మాన్ని కట్ చేసే గుణం ఏకమూలికగా దీనికి ఉంది. దీన్ని డికాషన్ కింద అయితే పాత బెల్లం వేసుకుని డికాషన్ కింద చేసుకుని తాగొచ్చు. పాత బెల్లం లేని వాళ్ళు ఇంట్లో ఉన్న బెల్లాన్ని కూడా వేసుకుని డికాషన్ కింద చేసుకు తాగటం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ఫ్లెమ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లెమ్ ఫార్మేషన్ క్లీన్ చేసి ఊపిరితిత్తుల్ని ఆక్సిజన్ బాగా అందేలా చేసి దాన్ని మన ఊపిరితిత్తులు మనకు రిపేర్ చేసే గుణం ఈ అడ్డసరం ఆకులో ఉంది. ఈ అడ్డసరం ఆకు చాలా
ఊళ్ళో దొరుకుతుంది. ఆయుర్వేద దుకాణాల్లో కూడా అడ్డసరం పౌడర్ అంటే మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అంతగా దొరకని వారు ఎవరైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకు పోస్టల్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇది అడ్డసరం ఆకు మామిడి ఆకు మాదిరిలో ఉంటుంది. అంత దలసరిగా ఉండదు, పలచగా ఉంటుంది. దీని వెనక భాగం కూడా ఈ మామిడి ఆకు మాదిరిలోనే ఉంటుంది. దీనికి తెల్ల తెల్లగా పువ్వులు వస్తాయి. మనకి నెట్లో వాటిలో కూడా చూసుకుంటే దీని మొక్క దొరుకుతుంది మనకి. ఇది ఆయుర్వేదం దుకాణంలో అడ్డసరం పౌడర్ అంటారు, అడూసా పౌడర్ అని కూడా అమ్ముతారు. దీన్ని ఈ చూర్ణాన్ని కఫాన్ని కరిగించడంలోని ఓవర్ బ్లీడింగ్ అంటే బ్లడ్ నోట్లంట పడే బ్లడ్ ఈ అన్ని రకాల బ్లీడింగ్స్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈ దీన్ని వాడటం వలన మనకు అనుకోకుండా యానల్ రీజియన్లో కూడా కొంతమంది బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మానకనే డికాషన్ తీసుకోవడం వల్ల బ్లీడింగ్స్ని ఆపుకోవచ్చు. ఈ ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన ఫ్లెమ్మని కూడా కరిగిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి తెలియకుండా పొట్టలో వచ్చే అల్సర్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. దానివల్ల వచ్చే బ్లీడింగ్ను కూడా తగ్గిస్తుంది. రక్తాన్ని కొంతమందికి అంత కట్ అయిన బ్లడ్ వెళ్ళిపోయే రక్తాన్ని కూడా ఇది కట్టడేలా చేస్తుంది. అడ్డసరం ఆకు అంటారు. దీన్ని మార్కెట్లో వాసారిష్ట పేరుతో ఆయుర్వేదం కంపెనీల వాళ్ళు అమ్ముతూ ఉంటారు. దాన్ని కఫాన్ని కరిగించడానికి పనిచేస్తుంది. ఆకు పౌడర్ మల్టిపుల్గా పనిచేస్తుంది. ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన చూర్ణము అడ్డసరం ఆకు.